పన్నీర్ మటర్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, పన్నీర్ క్యూబ్స్ 1 కప్పు, బఠానీలు 1/2 కప్, సాల్ట్ రుచికి సరిపడా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1-2, దాల్చిన చెక్క అలాగే లవంగాలు 1-4, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు పాండిలో నూనె వేసుకొని వేడైన తర్వాత దాంట్లో 4 లవంగాలు అలాగే దాల్చిన చెక్క వేసుకుని అవి కొద్దిగా మంచి స్మెల్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా కొద్దిగా వేసుకుని 1 స్పూన్ దాకా పచ్చిమిర్చి చక్కగా వేగి జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దాంట్లోనే మనం పచ్చి బఠాల నీళ్ళని వేసుకోవచ్చు. లేవు అంటే మనకి దొరికే నార్మల్ బఠానీ కూడా నైట్ అంతా మనం సోక్ చేసుకుని మార్నింగ్ ఉడికించి పెట్టుకోవచ్చు. ఇలా బఠానీలు కూడా వేసుకుని 3 to 4 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకుని ముక్కలు చితికిపోకుండా మెల్లిగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వేసుకుని మరి ఒకసారి వీటిని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ మనం మూత పెడితే పన్నీర్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి, మగ్గుతాయి మెత్తగా. మూత తీసేసి దీంట్లో మనం ఇప్పుడు ఉడికించుకున్న అన్నం వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకునే ముందు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకుని దీన్ని వేడివేడిగా మనం ఏదైనా కర్రీ ఉంటే కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఇలా తినేసినా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మటర్ రైస్ తినడానికి రెడీ.